భయపడకుము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? నిజంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 366 సార్లు భయపడకుము అని దేవుడు రాయించాడా? అనేక మంది ప్రసంగికులు చెప్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 366 సార్లు భయపడుకుడి అని దేవుడు రాయించాడు. ఎందుకంటే సంవత్సరమునకు 365 దినములు కాబట్టి ప్రతిరోజు మన జీవితాల్లో మనము భయపడకుండా ఉండటానికని ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఆ సంవత్సరంలో 366 రోజులు కాబట్టి ఆ సంవత్సరము సహితము మన జీవితాల్లో ప్రతిరోజు భయపడకుండా ఉండటానికే దేవుడు 366 సార్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భయపడకుము అని రాయించారు అని అంటున్నారు. నిజముగా ఇది వాస్తవమేనా? ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను మనము పరిశోధించినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కేవలము 98 సార్లు మాత్రమే భయపడకుము, భయపడకుడి, భయపడక అన్నటువంటి మాటలను దేవుడు రాయించాడు. వినడానికి ఇది బాగుందని చాలామంది చెప్తున్నారు, అయితే అది వాస్తవము కాదు. కేవలము 69 సార్లు మాత్రమే దేవుడే స్వయముగా తన ప్రజలతో, తన బిడ్డలతో భయపడకుము, భయపడకుడి, భయపడక అని రాసినటువంటి సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు దేవుడు అబ్రహాముతో భయపడకుము అని చెప్పాడు, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు చెప్పాడు భయపడకుము అని. మిగిలినటువంటి 29 సార్లు దేవుని యొక్క ప్రజలే దేవుని యొక్క బిడ్డలతో లేకపోతే ఇతరులతో భయపడకుము, భయపడకుడి, భయపడక అని చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశం మీద అధిపతిగా చేయబడినప్పుడు అతని సహోదరులు ఆహారము కొరకు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యోసేపు అతని సహోదరులతో భయపడకుము అని చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో మొత్తం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భయపడకుము, భయపడకుడి, భయపడక అని దేవుడు లేకపోతే దేవుని బిడ్డలు చెప్పినటువంటి సందర్భాలు కేవలం 98 సార్లు మాత్రమే. ఎందుకు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నానంటే, ప్రతి విశ్వాసి అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ వారు వింటున్నటువంటి బోధలు, వారు వింటున్నటువంటి ప్రసంగాలు ఈ దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యానికి అనుకూలంగా ఉన్నాయో లేవో, వాస్తవమో కాదో అని పరిశోధించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? వీరు దశలోనికలో ఉన్నటువంటి సంఘస్థుల కంటే కనులైనటువంటి వారు. వీరు చేస్తున్నటువంటి పని ఏంటంటే వీరు ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, ఈ దినాల్లో చాలామంది ప్రసంగికులు చేస్తున్నటువంటి బోధలను ఆసక్తితో అంగీకరిస్తున్నారు. దశలోనికలో ఉన్నటువంటి వారు కూడా ఆ విధంగా చేస్తున్నటువంటి వారే. అయితే దశలోనికలో ఉన్నటువంటి వారి కంటే యొక్క బెరయాలో ఉన్నటువంటి వారు ఎందుకు గనులంటే, వీరు దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించడం మాత్రమే కాదు, వీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, బోధలు వింటూ ఉన్నప్పుడు, పౌలును, సిలయును చేస్తున్నటువంటి బోధలు, ప్రసంగాలు, చెప్తున్నటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యానుసారముగా ఉన్నాయో లేవో అని వారు ప్రతిరోజు పరిశోధించారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డని, జీవితంలో వింటున్నటువంటి బోధ, వింటున్నటువంటి ప్రసంగాలు దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నాయో లేవో అని నీవు ప్రతిరోజు ఈ దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యములో పరిశోధించే బాధ్యత నీ మీద దేవుడు ఉంచాడు. ఎవరినో ఉద్దేశించి వారిని కించపరచాలని చేసినటువంటి వీడియో కాదు ఇది. ప్రతి విశ్వాసి వారి అనుదిన జీవితంలో వింటున్నటువంటి బోధలు, వింటున్నటువంటి ప్రసంగాలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయో లేవో వారు పరిశోధించాలని తెలియజేయడానికి చేసినటువంటి వీడియో మాత్రమే ఇది. బైబిల్లో దేవుడు రాయించినటువంటి ఆ యొక్క 98 సందర్భాల రెఫరెన్సెస్, వచనములు కావాలన్నటువంటి వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా ఇమెయిల్కు ఒక మెయిల్ పంపించండి, మీకు అవి తప్పకుండా మేము పంపిస్తాం.